Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Hello friends, welcome to Creative Mix Studio. ఈ రోజు మరొక ఇంపార్టెంట్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే లెదర్ బ్యాగ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి, లెదర్ బ్యాగ్స్ ని ఎలా క్లీన్ చేయాలి అనేది నేను మీకు బేసిక్ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ చూపిస్తాను అన్నమాట. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ లెదర్స్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లీనింగ్ ఉంటుంది. సో నేను ఒక బేసిక్ లెవెల్ అంటే నార్మల్ లెదర్ బ్యాగ్స్ కి ఎలా చేయాలో చూపిస్తాను. యా ఫస్ట్ అయితే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్తాను. టిప్స్ కి వెళ్ళే ముందు ఎన్ని టైప్ ఆఫ్ లెదర్స్ ఉన్నాయి అనేది కూడా ఒక ఐడియా ఉంటే దాన్ని మనం అప్పటి నుంచి ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ లెదర్స్కి ఇలా యూజ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా వస్తుంది. సో అందుకని ఫస్ట్ మీకు ఎన్ని టైప్ ఆఫ్ లెదర్స్ ఉన్నాయి అనే దాని గురించి చెప్తాను. ఈ లెదర్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ లెదర్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే ఫస్ట్ ఫుల్ గ్రెయిన్, సెకండ్ టాప్ గ్రెయిన్, థర్డ్ కరెక్టెడ్ గ్రెయిన్, ఫోర్త్ బాండెడ్ లెదర్. ఇవి 4 టైప్స్ ఆఫ్ లెదర్స్ అన్నమాట. ఫస్ట్ ఫుల్ గ్రెయిన్ అంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఆఫ్ క్వాలిటీ లెదర్ అన్నమాట. అది చాలా మందంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, అంత మందంగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ లెదర్. అది వచ్చేసరికి చాలా కాస్ట్లీ కూడా. ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. సెకండ్ టైప్ వచ్చేసరికి అది టాప్ గ్రెయిన్. టాప్ గ్రెయిన్ అనేది సెకండ్ టైప్ అన్నమాట. ఇది ఫస్ట్ దానికన్నా కొంచెం పల్చగా ఉంటుంది. ఈ లెదర్ వచ్చేసరికి కొంచెం పల్చగా ఉంటుంది అండ్ ఇంకా ఇది పైన కొంచెం గ్లాసీ లుక్ వస్తుంది అన్నమాట ఈ లెదర్కి. అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ లెదర్కి ఇది కొంచెం సెకండ్ క్వాలిటీ అని చెప్పచ్చు. కొంచెం బేసికల్లీ రెగ్యులర్గా కొంచెం అందరూ యూజ్ చేసే లెదర్ అన్నమాట. అంటే సెకండ్ క్వాలిటీ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఇది. అండ్ ఇంకా థర్డ్ టైప్ వచ్చేసరికి కరప్టెడ్ లెదర్. ఈ కరప్టెడ్ లెదర్ ఏంటి అంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లెదర్కి ఇన్నర్ పార్ట్ అన్నమాట, ఇన్నర్ లేయర్ని తీసుకొచ్చి దీనికి వేస్తారు. సో ఇది కొంచెం అది లెదర్ లుక్ రావటం కోసం పైన ఒక క్వాలిటీ షైనీని కోట్ చేస్తారనమాట. ఆ కోటింగ్ వేయటం వల్ల అది మంచి క్వాలిటీ లెదర్ లుక్ వస్తుంది అన్నమాట. ఇది మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే లెదరే ఇది. సో ఫోర్త్ టైప్ వచ్చేసరికి ఈ బాండెడ్ లెదర్ ఏంటి అంటే మిక్స్డ్ విత్ అదర్ మెటీరియల్స్ అనమాట. అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్ కలిపితే ఇది అనమాట. ఇది వచ్చేసి చాలా చీప్ క్వాలిటీ లెదర్ అండ్ ఇంకా ఇది ఎలా మనం గెస్ చేయొచ్చు అంటే దాని నుంచి వచ్చే కొంచెం బ్యాడ్ స్మెల్ కానీ దాని డ్యూరబిలిటీ కానీ చాలా తక్కువ. ఇది చూడటానికి కొంచెం ఆ లెదర్ లుక్ రావడం కోసం అన్ని మెటీరియల్స్ కలిపేసి పైన ఆ గ్లాసీ లుక్ ఇవన్నీ తీసుకొస్తారు. సో కానీ ఇది డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది అండ్ ఇంకా చాలా తక్కువ క్వాలిటీ కూడా. సో ఇది 4 టైప్ ఆఫ్ లెదర్స్ అన్నమాట. ఈ లెదర్ బ్యాగ్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేవి కొన్ని టిప్స్ మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి లెదర్ బ్యాగ్స్ని మనం ఎక్కువ ఎలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు బయటకు వెళ్ళి రాగానే లెదర్ బ్యాగ్స్ని చాలా జాగ్రత్తగా వాడితేనే. ఎందుకంటే లెదర్ బ్యాగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. నార్మల్ లెదర్ వచ్చేసరికి మనకి 4,000-5,000 అలా ఉంటాయి. సో అంత కాస్ట్లీవి మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటిని కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తేనే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం మనీ వేస్ట్ కాకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు బయటకు వెళ్ళి నుంచి రాగానే ఫస్ట్ దానిపైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఆ డస్ట్ క్లీన్ చేస్తేనే దానికి ఉన్న కలర్ షేడ్ అవ్వకుండా జాగ్రత్తగా కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒకవేళ బ్యాగ్లో ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ కానీ వాటర్ కానీ ఏదైనా పడి హాట్ స్మెల్ వస్తే కనుక బేకింగ్ సోడా ఉంటుంది కదా, కుకింగ్ సోడా అని కూడా అంటారు, ఆ బేకింగ్ సోడాని కొంచెం బ్యాగ్ లోపల ఇలా బ్యాగ్ ఉంటే ఈ బ్యాగ్ లోపల మొత్తం కొంచెం బేకింగ్ సోడాని జిమ్మేస్తే అది హాట్ స్మెల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది అన్నమాట. అప్పుడు జిప్ క్లోజ్ చేసేసి బేకింగ్ సోడాని అలా ఒక 24 hours వరకు ఉంచితే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది. నెక్స్ట్ డే అప్పుడు ఏం చేస్తారంటే ఇలా జిప్ ఓపెన్ చేసి మీరు లోపలున్న డస్ట్ మొత్తం అంటే లోపలున్న కుకింగ్ సోడా మొత్తం బ్లోవర్తో కానీ లేకపోతే వాక్యూమ్ క్లీనర్తో కానీ క్లీన్ చేసేయాలి.
అది ఒక మంచి టిప్. అండ్ ఇంకా లోపల ఏదైనా పెన్ మార్కులు కానీ పెన్ ఏదైనా రాసుకున్నట్టు కానీ ఈ క్లాత్ పైన ఏదైనా స్టెయిన్స్ కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పడితే చాక్ పౌడర్ ఉంటుంది కదా, చాక్ పీస్ పౌడర్తో కొంచెం దానిపైన రబ్ చేసి ఒక 2 hours or 3 hours అలా ఉంచేస్తే దానికి ఉన్న స్టెయిన్ మొత్తం చాక్ పౌడర్ పీల్ చేసుకుంటుంది అన్నమాట. బేసికల్లీ లెదర్ బ్యాగ్స్కి ఒక మెయిన్ ఇదేంటంటే అవి త్వరగా డస్ట్ని ఆయిల్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా వాటర్తో క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువగా పెట్టేసి క్లీన్ చేయొద్దు, కొంచెం లైట్గా ట్యాప్ చేస్తూ దానిపైన క్లీన్ చేస్తే బెటర్ అన్నమాట, ఎందుకంటే వాటర్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. అండ్ ఇంకా ఇలాంటి బకెల్స్ క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలన్నమాట, ఎందుకంటే అవి మెటల్ బకెల్స్ కాబట్టి ఎక్కువగా వాటర్ తగులుతూ ఉంటే వాటికి తుప్పట్టేసి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకా క్వాలిటీ లెదర్ బ్యాగ్స్కి ఎక్కువగా మనం యూజ్ చేసే ఆ లెదర్ పాలిష్ ఏదైతే ఉందో అది కూడా మంచి క్వాలిటీదే తీసుకుని ఆ పైన లెదర్ కండిషనర్ కానీ లెదర్ క్లెన్జర్ కానీ ఏదైతే మీరు యూజ్ చేస్తారో అది కూడా మంచి క్వాలిటీదే యూజ్ చేయాలి. లో క్వాలిటీది యూజ్ చేయడం వల్ల బ్యాగ్ ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇంక్ స్టెయిన్స్ ఎక్కడైనా బ్యాగ్ మీద పడితే అది మీరు అసలు క్లీన్ చేయడానికి ట్రై చేయొద్దు ఇంట్లో, ఎందుకంటే ఇంక్ స్టెయిన్స్ త్వరగా పోవు. అండ్ ఇంకా వాటర్తో రబ్ చేయడం వల్ల ఆ ఇంక్ స్టెయిన్స్ ఇంకా బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. సో ఇంక్ స్టెయిన్స్ ఎప్పుడైనా క్లీన్ చేయాల్సి వస్తే కనుక మ్యాక్సిమం ఎక్కువగా ప్రొఫెషనల్స్ దగ్గరకు తీసుకెళ్ళి క్లీన్ చేయించుకోండి మీ బ్యాగ్, అదే బెస్ట్ అన్నమాట. ఇంకా లెదర్ బ్యాగ్స్ స్టోర్ చేసేటప్పుడు అంటే ఒక 3-4 weeks బయటకు వెళ్ళే పని లేదు అండ్ బ్యాగ్ యూజ్ చేసే పని లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే లోపలున్న మీరు ఏదైతే దీంట్లో పెట్టుకునే స్టఫ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేసి ఎలా పడితే అలా పడేయద్దు, ఎందుకంటే ఇలా పడేసామనుకోండి ఇలా ఫోల్డ్ అయిపోతుంది. ఒక్కొక్క ప్లేస్లో ఫోల్డ్ అయినప్పుడు ఇలాంటి ప్లేసెస్లో ఈ ఏరియాస్ కొంచెం కట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకనే మీరు లోపల ఎక్కడైనా స్టోర్ చేసేటప్పుడు బ్యాగ్లో అంటే మీరు ఫస్ట్ బ్యాగ్ కొన్నప్పుడు బ్యాగ్లో మొత్తం పేపర్స్ అవి ఫిల్ చేసి నీట్గా ఇస్తారన్నమాట, ఎందుకంటే ఆ షేప్ అపోదు. అలా పేపర్స్ పెట్టడం వల్ల ఏంటంటే షేప్ పోకుండా ఉంటుంది, అప్పుడు మనం ఎలా పెడితే అలాగే ఉంటుంది, ఎక్కడ స్టోర్ చేసినా అలాగే నీట్గా ఉంటుంది. సో అందుకనే మీరు ఎక్కువ కాలం స్టోర్ చేసేటప్పుడు లోపల మొత్తం ఫుల్గా పేపర్స్ పెట్టేసి నీట్గా స్టోర్ చేస్తే ఆ షేప్ పాడవకుండా ఉంటుంది అండ్ ఇంకా అడ్జస్ట్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇంకా అది స్టోర్ చేసేటప్పుడు పైన ఒక టవల్తో కానీ లేకపోతే ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ మొత్తం క్లోజ్ చేసేసి అప్పుడు ఒక పాలిథిన్ కవర్లో పెట్టి స్టోర్ చేసుకోండి, ఎందుకంటే పైన ఉన్న కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది పైన క్లాత్తో క్లోజ్ చేస్తే. అండ్ ఇంకా బ్యాగ్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ హార్ష్గా యూజ్ చేయొద్దు, అంటే దాంట్లో పెట్టే స్టఫ్ కన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తే ఆ బ్యాగ్ కొంచెం లోపల ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకనే బ్యాగ్లో ఎంతైతే సరిపోతుందో అంత స్టఫే మెయింటైన్ చేస్తే బెటర్, లేదంటే ఈ హ్యాండిల్స్ డ్యామేజ్ అవుతాయి లేకపోతే ఇక్కడ క్రాక్స్ రావడం స్టార్ట్ అవుతాయి అండ్ ఇంకా సైడ్స్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సో అందుకని ఇవి కొన్ని మెయిన్ టిప్స్ అన్నమాట, బ్యాగ్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాను, యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో అండ్ ఇంకా బేసిక్ లెవెల్ ఆఫ్ బ్యాగ్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ ఒక బేబీ షాంపూ, కాటన్ ప్యాడ్స్, ఇలా కాటన్ ప్యాడ్స్ దొరికితే ఓకే, లేకపోతే సాఫ్ట్ క్లాత్ అన్నమాట ఏదైనా పర్లేదు, ఒక సాఫ్ట్ టవల్, సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్న ఒక బ్రష్, పైనున్న డస్ట్ క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అన్నమాట, నార్మల్గా మనం యూజ్ చేసుకునే బ్రష్ అయినా ఏదైనా పర్లేదు మన ఇంట్లో వాటితోనే. అండ్ ఇంకా లెదర్ పాలిష్ అన్నమాట, ఇది ఆన్లైన్లో అన్ని స్టోర్స్లో దొరుకుతుంది అంటే అమెజాన్లో దొరుకుతుంది. దీని ఎంఆర్పి వచ్చేసరికి 600, కానీ అమెజాన్లో 250-300 మధ్యలోనే ఉంది దీని ప్రైస్ వచ్చి. చాలా బాగా పనిచేస్తుంది లెదర్ బ్యాగ్స్కి, అన్ని టైప్ ఆఫ్ లెదర్స్కి అన్నమాట, అంటే లెదర్ సోఫా కానీ, లెదర్ షూస్ కానీ, బెల్ట్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఏదైనా సరే ఒక
నార్మల్ టైప్ ఆఫ్ లెదర్స్ అన్నిటికి మంచిగా పాలిష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. ఒక చిన్న స్ప్రే బాటిల్, చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు, ఒక స్ప్రే బాటిల్ అండ్ కొన్ని డిస్టిల్డ్ వాటర్ అనమాట. నార్మల్ ట్యాప్ వాటర్ అసలు యూజ్ చేయొద్దు బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు. ఇవన్నమాట బ్యాగ్ క్లీన్ చేయడానికి బేసిక్ థింగ్స్ మన ఇంట్లోవే ఉన్నాయి మ్యాక్సిమమ్. ఒక ఈ లెదర్ పాలిష్ తప్ప ఇది మ్యాక్సిమమ్ అన్ని ఇళ్లలో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ లెదర్ పాలిష్ కనుక మీ దగ్గర లేకపోతే ఎలాంటిది యూజ్ చేయొచ్చు అంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న సాఫ్ట్ క్లాత్ పైన కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం ట్యాప్ చేస్తూ రబ్ చేస్తే బాగా షైనీ వస్తుంది. పిల్లలకి హాలిడేస్ కదా, మొత్తం వాళ్ళు పిల్లలు ఆడుతూ ఉంటే బయట ఆ డాగ్ అరుస్తుంది అనమాట. సో అది డిస్టర్బెన్స్ నాకు ఇదిగా ఉంది, కానీ ఇంకా వేరే ప్లేస్కి ఏ ప్లేస్కి వెళ్ళినా దాని సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. సో ఇంకా తప్పట్లేదు. ఏవా యా ఆయిల్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ మనకు దొరుకుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అవిసె గింజలు ఆయిల్ దొరుకుతుంది. అది కూడా మనం మంచి షైనీ లుక్ రావడానికి అది కూడా యూజ్ చేయొచ్చు. సో అంటే లెదర్ పాలిష్ లేకపోతే ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలంటే బ్యాగ్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి. ఈ బ్రష్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇలాంటి కార్నర్లో ఉన్న బకిల్ లోపలికి కూడా ఇది వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట, అందుకనే ఇలాంటి బ్రష్ తీసుకున్నాను. సో మొత్తం ఈ బ్యాగ్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్. మనకి ఏ ముందులే కనిపించట్లేదు కదా అనుకుంటాం, కానీ డస్ట్ బాగా పీల్చేసుకుంటుంది అనమాట లెదర్ బ్యాగ్స్. అందుకనే కంపల్సరీ క్లీన్ చేసే ముందు ఫస్ట్ పాయింట్ ఇదే, డస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఇలా మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత చిన్న స్ప్రే బాటిల్, చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు, ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి. కొంచెం బేబీ షాంపూ, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ హార్డ్గా ఉండదు అనమాట, అందుకనే బేబీ షాంపూ. ఇది చిన్న స్ప్రే బాటిల్ కాబట్టి 2-3 డ్రాప్స్ వరకు సరిపోతుంది. కొంచెం డిస్టిల్ వాటర్, స్ప్రే బాటిల్ లేకపోయినా పర్లేదు, ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం షాంపూ అండ్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఇలా క్లాత్తో కొంచెం మొత్తం అంతా ట్యాప్ చేస్తూ క్లీన్ చేయొచ్చు. స్ప్రే బాటిల్తోనే చేయాలి అంటే ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బాగా షేక్ చేసిన తర్వాత బ్యాగ్ మొత్తం ఇలా స్ప్రే చేసుకోవాలి. నేను మొత్తం మొత్తం స్ప్రే చేసిన తర్వాత ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని దాంతో నీట్గా సర్క్యులర్ మోషన్స్తో మొత్తం అంతా రబ్ చేయాలి బ్యాగ్ మొత్తం. చిన్న పార్ట్ కూడా వదలకుండా మొత్తం అంతా క్లీన్ చేయండి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్గా ఉన్నదే తీసుకోవాలి. గట్టిగా ఉన్నది తీసుకుంటే బ్యాగ్ పైన కొంచెం రఫ్గా లైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సాఫ్ట్గా ఉన్న బ్రిస్టల్స్ తీసుకుని
మొత్తమంత ఇలా మొత్తం దీంతో క్లీన్ చేసేయాలి. ఇప్పుడు దీనికి ఎక్కడైనా కొంచెం ఏమైనా తడి కొంచెం మాయిశ్చర్ ఎక్కడైనా ఉన్నా అదంతా పోవాలంటే ఒక 1 అవర్ పాటు దన్నలా కొంచెం పక్కన పెట్టేస్తే గాలికి ఆరిపోతుందన్నమాట. అలా అని చెప్పి హెయిర్ డ్రైయర్ గాని అలాంటివి ఏమీ పెట్టద్దు. నేచురల్ గా నేచురల్ ఎయిర్ తో అదే ఆరిపోతుంది. సో ఇదైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఆరిపోయింది. కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఇంకా ఒక్కసారి క్లాత్ తో నీట్ గా రబ్ చేసేద్దాం. మొత్తం అంతా నీట్ గా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు फाइनल गा लेदर पॉलिश वेयाली. चूडंडी लोपल मत्तम इला उंटुंदी पॉलिश. इदी ओक कॉटन पैड गानी लेकपोते ओक मेत्तडी क्लॉथ एदैना ओकटी तीसुकुनी कोंचेम इला टैप चेसुकुंटू मत्तम बैग मत्तम इला ప్యాక్ చేసిన తర్వాత సర్కులర్ మోషన్స్ లో నీట్ గా ఇలా చేయాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది. ఇలా బ్యాగ్ మొత్తం నీట్ గా ఎక్కడ ఏ చిన్న ప్లేస్ కూడా వదలకుండా ఒక ఒక్కొక్క సైడ్ వచ్చేసరికి ఒక 2 మినిట్స్ వరకైనా మొత్తం నీట్ గా రబ్ చేయాలి. అలా రబ్ చేస్తేనే మనకి ఈవెన్ గా పాలిష్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. इला टू साइड्स मत्तम नीट गा पॉलिश चेसी इला टू साइड्स मत्तम नीट गा पॉलिश चेयालन्नमाट. चूडंडी मंची शाइनी लुक वस्तुंदी. बैग कूडा मंची पॉलिश मन कोत्त बैग लुक एदैते उंदो अदि वच्चेस्तुंदन्नमाट. कानी लेदर बैग्स नी एप्पुडू नीट गा मेंटेन चेयाली. हार्श गा मेंटेन चेयकूडदु असलु. మనం ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తే అంత డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అది చీప్ క్వాలిటీ అయినా లేకపోతే హై క్వాలిటీ అయినా ఏదైనా సరే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా మీకు. ఏంటంటే లెదర్ బ్యాగ్స్ తో అంటే మనం బైక్ వెళ్ళినప్పుడు ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా కొంచెం వాన పడి బ్యాగ్ ఏదైనా తడిచిద్ది అనేది అనిపిస్తుంది అనుకోండి, అంటే క్లైమేట్ వల్ల అంటే మనకి వెళ్ళాక సడన్ గా పడింది అనుకోండి తెలియదు కదా. సో ముందుగానే ఏం చేస్తామంటే బీస్ వాక్స్ క్రీమ్ దొరుకుతుంది. ఆ బీస్ వాక్స్ మొత్తం మనం బ్యాగ్ కి అప్లై చేసేస్తే మాక్సిమం మనం ఆ డస్ట్ గాని వాటర్ గాని లోపలికి ఏది వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. అంటే అది ఒక లేయర్ లాగా పైన ఫామ్ అయిపోతుంది కాబట్టి ఒక వాటర్ ప్రూఫ్ లాగా మనకి నీట్ గా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు తడుస్తుంది లేకపోతే ఏమైనా హెవీ రెయిన్ వచ్చినప్పుడు గాని స్నో గాని ఏదైనా పడినా లేకపోతే డస్ట్ గాని డస్ట్ కైనా సరే మనం అదొకటి అప్లై చేసుకొని బయటికి వెళ్తే చాలా నీట్ గా ఉంటుందన్నమాట. ఎక్కువ డస్ట్ పీల్చుకోకుండా ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్. సో మీ అందరికీ ఈ వ్లాగ్ యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా టిప్స్ కోసం మీరేమైనా నాకు సజెస్ట్ చేయాలనుకున్నా ఒక పర్టిక్యులర్ థింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.